గాజువాకలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక స్వామి విద్యానికేతన్ స్కూల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్ ఎస్వి రమణ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన 182 అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ ఆర్ యూనిటీ పేరుతో నెలకొల్పారని తెలిపారు. ఆయన 40 నెలలు కేంద్ర హోంమంత్రిగా పనిచేసినప్పుడు దేశ ప్రగతి కోసం ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బాటా శ్రీను, స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మణ స్వామి, అమ్మా చార్టబుల్ అధ్యక్షులు భాస్కర్, ఫౌండర్ అప్పలరాజు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ మాతా కి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు మాతరం 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 భారత్ మాతా కి. ఈరోజు భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి. మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా 2018లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 187 అడుగుల విగ్రహాన్ని కూడా మరి గుజరాత్ లో ప్రదర్శించడం జరిగింది. ఆయన స్వతంత్ర సమరయోధుడు, మన నెహ్రూ గారి ప్రభుత్వంలో హోంమంత్రిగా కూడా పనిచేశారు. హైదరాబాద్ వంటి సంస్థలలో అవి విడిగా ఉండేవి, భారతదేశానికి విడిగా ఉండేవి. వాటన్నింటినీ భారతదేశంలో కలపడానికి ఎంతో కృషి చేశారు. 40 నెలలు మాత్రమే ఆయన హోంమంత్రిగా పనిచేశారు. ఎందుకంటే నెహ్రూ గారికి ఆయనకి పడేది కాదు, ఎందుకంటే ఈయన దేశం కోసం కష్టపడేవారు. దేశం అంతా ఒకే దేశంగా ఉండాలి, భారతదేశం అంతా ఒకేలా ఉండాలని ఆయన కృషి చేసిన మహానేత. మరి ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ భాస్కర్ గారు, మిగతా పెద్దలందరూ బాటా శ్రీను గారు, మిగతా పెద్దలందరి సమక్షంలో మన అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి తరానికి ఆ మహనీయుడు చేసినటువంటి, దేశం కోసం చేసినటువంటి విషయాలన్నీ తెలుసుకోవాల్సిన నేటి తరానికి అవసరం ఉంది. కాబట్టి మరి అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన అమ్మ భాస్కర్ గారికి, మన బాట శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.